మరి కొద్దిసేపట్లో బిఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ విడుదల కాబోతోంది. ఎంతో ఉత్కంఠగా కనిపిస్తుంది. మనం బిఆర్ఎస్ భవన్ దగ్గర ఉన్నాం. మరి కాసేపట్లో ఇక్కడికి సీఎం కేసీఆర్ వచ్చి నేరుగా ఎమ్మెల్యేల జాబితాను విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానమైన ఎన్నికలకు సంబంధించి ఇది దాదాపు ఇంకొక 3 నెలల సమయం ముందుగానే లిస్ట్ ప్రకటించడం అనేది బిఆర్ఎస్ పార్టీ ఒక సంచలనానికి తెరతీసిందని చెప్పొచ్చు. ఎందుకంటే 3 నెలల సమయం ఉంటే అభ్యర్థులు నేరుగా జనాల్లోకి వెళ్ళొచ్చు, ప్రతి ఓటర్ని కలిసే అవకాశం ఉంటుంది, ఇంటింటికి ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో ఇప్పటివరకు బిఆర్ఎస్ పార్టీ ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందో, పథకాలు తెచ్చిందో, అవన్నీ కూడా ఓటర్ ముందు చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థుల విషయంలో ముందు క్లారిటీ రావాలి. అందువల్ల నేరుగా అభ్యర్థులని ప్రకటించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఒక ఉత్కంఠత వాతావరణం అయితే ఇక్కడ బిఆర్ఎస్ భవన్ ముందు కనిపిస్తుంది. మరోపక్క ఆశావహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఉత్సాహం ఉంటే, ఎవరికైతే ఆ లిస్ట్ లో ఈసారి పేరు ఉండదు అని తెలిసిందో వాళ్ళంతా కూడా కొంత ఆందోళన చెందుతున్నట్టు కనిపిస్తోంది. అధికారికంగా విడుదలయ్యే లిస్ట్ లో ఎవరెవరి పేర్లు ఉంటాయి, ఇంకెవరి పేర్లు ఉండవు అనేది ఒక టెన్షన్ అయితే అభ్యర్థుల్లో కనిపిస్తుంది. గత ఎన్నికల్లో ముఖ్యంగా 2018లో మొదటిసారి ఏకంగా 105 మంది అభ్యర్థులు ప్రకటించి సంచలనం సృష్టించిన కేసీఆర్ ఈసారి ఈరోజు ఎంత మంది పేర్లు ఆయన ప్రకటించబోతున్నారు? 105 మంది పేర్లు ప్రకటిస్తారా, లేదంటే 6 అనేది కేసీఆర్ కి కలిసి వచ్చే నెంబర్ కాబట్టి ఆ సంఖ్యకు అనుగుణంగా ఎవరైతే అభ్యర్థులు ప్రకటిస్తారని చూడాలి. మొత్తం 119 నియోజకవర్గాలకు సంబంధించి 105 మంది పేర్లు గతంలాగా ప్రకటిస్తారా, లేదంటే 119 మంది అభ్యర్థులు కూడా ప్రకటించేస్తారా అనేది కూడా చూడాలి. మరోపక్క ఇప్పటికే కొంత నియోజకవర్గాల వారీగా ఒక క్లారిటీ వచ్చింది. ఎక్కడెక్కడైతే అసంతృప్తిగా పరులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఒక ఇప్పటికి కొంతమందికి కవితను గాని, మరోపక్క ఇడు హరీష్ రావు గాని, అమెరికాలో ఉన్న ఎవరైతే కేటీఆర్ గాని వీళ్ళందరితో కూడా డైరెక్ట్ గా కలిసిన వాళ్ళు కొంతమంది అయితే ఫోన్ ద్వారా తమకు తిరిగి ఒకసారి అవకాశం ఇవ్వాలంటూ కూడా అడిగిన పరిస్థితి అయితే కనిపించింది. ఇలా మరి కాసేపట్లో ఉత్కంఠకు తెరబడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనకందుతున్న సమాచారం ప్రకారం ఈసారి విడుదల చేయబోయే లిస్ట్ లో ఇప్పటికే 103 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉంటే, బిఆర్ఎస్ లో ఒక 10 మంది సిట్టింగ్ ని పక్కకు పెట్టే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇందులో ఎస్సీ ఎస్టీ సమాజ వర్గానికి చెందిన ఒక 5 ఎమ్మెల్యేల్ని పక్క పెడుతున్నారు. ఆ ప్లేస్ లో కొత్త వారికి అవకాశం ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇదంతా కూడా పూర్తి స్థాయిలో దఫదఫాలుగా సర్వేల ఆధారంగా, దాంతోపాటు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా వాళ్ళ పనితీరు ఎలా ఉంది, ఇంకొకసారి వాళ్ళకి అవకాశం ఇస్తే గెలుస్తారా లేదా అనేది కూడా పూర్తి స్థాయిలో అన్ని వివరాలు తీసుకున్న తర్వాత మాత్రమే వారిని పక్క పెట్టే వాళ్ళందరినీ కూడా నిర్ణయించుకుని పక్క పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే దాదాపు ఎవరైతే సిట్టింగ్ లో ఉన్నారో 10 మంది మినహా, ఆ సంఖ్య 10 మందే ఉంటారా, ఇంకెక్కువ మందిని పక్క పెడతారనేది చూడాలి. దాదాపు కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పటి వరకు ఎవరు ఉంటున్నారు, ఎవరు పక్క వెళ్తున్నారు అనేది కూడా, ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించి ఉప్పల్ నియోజకవర్గంలో ఇప్పుడు ప్రస్తుతానికైతే బేతి సుభాష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ ప్లేస్ లో బొంతు రామ్మోహన్ టికెట్ ఆశిస్తున్నారు మాజీ మేయర్. వీళ్ళిద్దరిని పక్క పెట్టి లక్ష్మారెడ్డికి అవకాశాలు ఇచ్చే అయితే కనిపిస్తున్న ఛాన్స్. ఇప్పటికైతే దీనికి సంబంధించి రామ్మోహన్ గాని ఇటీవల కవితను కలిసి మా ఇద్దరులో ఎవరికి ఇచ్చినా టికెట్ పర్లేదన్నారు, కానీ వీళ్ళిద్దరిని పక్కన పెట్టి ఆ ప్లేస్ లో లక్ష్మారెడ్డి అనే అభ్యర్థికి అవకాశం ఇవ్వనట్టుగా తెలుస్తుంది. మరోపక్క ఎల్లందు నియోజకవర్గానికి వచ్చి హరిప్రియా నాయక్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ ప్లేస్ లో గుమ్మడి అనురాధని రంగంలోకి దించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. వైరా నియోజకవర్గానికి సంబంధించి రాములు నాయక్ ఉన్నారు. రాములు నాయక్ ప్లేస్ లో మదన్ లాల్ ని, అంటే మాజీ ఎమ్మెల్యేగా ఉన్న మదన్ లాల్ ని తిరిగి రంగంలోకి దించే అవకాశాలు కనిపిస్తున్నాయి. శేషన్ గన్పూర్ నియోజకవర్గానికి వచ్చి ప్రస్తుతం రాజయ్య ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కొన్ని వివాదాల్లో ఉన్న నేపథ్యంలో తిరిగి ఆయనకు టికెట్ ఇవ్వడం వల్ల గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనేది కూడా అధిష్టానం పరిశీలిస్తుంది. ఈ దిశగా కొత్త అభ్యర్థిని ఎమ్మెల్సీగా ఉన్న కడియం సీనియర్ నాయకులు కడియం శ్రీహరిని కూడా రంగంలో దించే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ ఎలా సర్దుబాటు చేయాలి? ఇద్దరు కూడా సీనియర్ నేతలైనప్పుడు ఒకరికి టికెట్ ఇస్తున్నప్పుడు ఆ సర్వే సంబంధించి వ్యవహారం కానీ పార్టీ గెలవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అభ్యర్థిని మార్చాల్సి వచ్చిందన్న విషయాన్ని కానీ ఏ విధంగా కన్వే చేయబోతున్నారనేది కూడా కొంత ఆసక్తి రేపుతోంది. మరోపక్క నర్సాపూర్ నియోజకవర్గం సంబంధించి మదనరెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ ప్లేస్ లో సునీత లక్ష్మారెడ్డిని బరిలోకి దించబోతోంది బీఆర్ఎస్ పార్టీ. ముఖ్యంగా ములుగు సీతక్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ ప్లేస్ లో కాంగ్రెస్ కైవసం చేసుకున్న స్థానాన్ని తిరిగి బీఆర్ఎస్ పార్టీ దక్కించుకోవాలంటే సరైన అభ్యర్థిని రంగంలోకి దించాలి కాబట్టి బడే నాగజ్యోతిని సీతక్క మీదకు పోటీ పెట్టే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఈ విధంగా కొంతమంది పేర్లు అయితే లీక్ అయ్యాయి. అయితే ఇందులో ఎంతవరకు అధికారికంగా కేసీఆర్ ప్రకటించబోయే లిస్ట్ లో ఉంటారనేది కూడా మనం ఆలోచించాలి. మొత్తానికైతే ఈరోజు మరి కాసేపట్లో, ఈరోజు ఉదయం 11 గంటలన్నారు, ఆ తర్వాత 12 గంటలు, తిరిగి 12 తర్వాత ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తుంది. 12 తర్వాత కేసీఆర్
బిఆర్ఎస్ భవన్ కు వచ్చి అధికారికంగా మొదటి లిస్ట్ ను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఈ లిస్ట్ లో ఎవరెవరి పేర్లు ఉంటాయి, ఎంత మంది పేర్లు ఉండనున్నాయి, ఎంత మంది లిస్ట్ ను ప్రకటించబోతున్నారు, ఒకేసారి 119 నియోజకవర్గాలకు సంబంధించి డైరెక్ట్ గా బరిలోకి వెళ్లిపోతారా, లేదంటే 105 గతంలోగా లక్కీగా కలిసి వచ్చింది కాబట్టి 1+5 6 లాగా ఈసారి కూడా అదే నెంబర్ ప్రకటిస్తారా, లేదంటే ఎలా ఉండబోతుందని చూడాలి. మొత్తానికైతే ఈసారి వ్యూహాత్మకంగా బిఆర్ఎస్ పార్టీ అడుగులు వేస్తుంది. 3 నెలల ముందు ఇంకా ఏమాత్రం కూడా ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రాలేదు. ఒక క్లారిటీ రాని పరిస్థితుల్లో ఎప్పుడు ఉంటాయి ఎన్నికలు అనేది, ఒక డేట్ అనేది ఇప్పటివరకు కూడా అనౌన్స్ కానీ ముందు నుంచే కూడా బరిలోకి వెళ్లిపోయింది. దీనికి ప్రధాన కారణం ఒకవేళ ఇప్పుడు ఎవరైతే లిస్టులు ప్రకటిస్తామో అక్కడ అభ్యర్థులు ఎవరైనా అసంతృప్తిగా ఉంటే, ఒకవేళ వాళ్ళ పార్టీని విడిచి వెళ్లే అవకాశం ఉంటే ఖచ్చితంగా ఆ విషయంలో లైట్ తీసుకుందాము, సాధ్యమైనంత వరకు నచ్చజెప్పే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ వినకపోతే వాళ్ళని పక్కన పెట్టేసి, ఒకవేళ ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళు గెలిచే అవకాశాలు ఉన్నాయో అలాంటి అభ్యర్థులు మనం తీసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా కూడికలు తీసివేతలు ఇవన్నీ పార్టీని ఒక సక్రమంగా గెలుపు దిశగా నడిపించాలంటే, ఈసారి కూడా అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా 3 నెలల ముందే మనం రంగంలోకి దిగాలని చెప్పి కూడా కేసీఆర్ భావించారు. ఆ దిశగానే మరి కాసేపట్లో మొదటి లిస్ట్ అయితే ప్రకటించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొంతవరకు మీడియాకి ఎవరెవరు పేర్లు ఉంటాయి ఉండవు ఎక్కడెక్కడ మార్చబోతున్నారని కొంత లీకులు వచ్చినప్పటికీ కూడా అది ఎంతవరకు అధికారికంగా ఉండబోతుంది, కేసీఆర్ లిస్ట్ లో ఎక్కువ మంది సిట్టింగ్లకు అయితే అవకాశం ఉంటుంది అనేది ఒక క్లారిటీ వచ్చింది. పక్కన పెట్టబోయే ఎమ్మెల్యేలు ఎవరైతే ప్రస్తుతం ఉన్నారో ఆ ఎమ్మెల్యేలను పక్క పెట్టడానికి సరైన కారణాలు కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అంచనా వేసి బీఆర్ఎస్ పార్టీ రంగంలోకి దిగబోతుంది. ఎందుకంటే ఈ ఎన్నికలు ప్రధానమైనవి, ముఖ్యంగా తిరిగి అధికారంలోకి వస్తామంటూ కూడా పక్కా కాన్ఫిడెంట్ తో బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించి పోల్ మేనేజ్మెంట్ కానీ అభ్యర్థుల ఎంపిక కానీ చాలా కీలకమైనది. ఇందులో ప్రధానంగా అభ్యర్థుల ఎంపిక అనేది అనేక పార్టీలకు తలనొప్పిగా మారే వ్యవహారం. ఎప్పుడైతే ఎన్నికలకు ముందు అభ్యర్థులను ప్రకటించారో అసంతృప్తి వ్యక్తం అవుతుంది. వాళ్ళు గెలవడం గెలవకపోవడం పక్కన పెట్టి అభ్యర్థిని ఎవరైతే ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థిని ఓడించాలని కూడా ప్రయత్నాలు చేస్తుంటారు. కాబట్టి వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే కొంత సమయం కావాలి. ఖచ్చితంగా ఇప్పుడు దాదాపు 90 రోజులు పైగా సమయం ఉంది. కాబట్టి ఇప్పుడు అభ్యర్థులను రంగంలోకి దించడం వల్ల పూర్తి స్థాయిలో వ్యూహాత్మకంగా మనం ఎదుర్కోగలుగుతాము, ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీలను కానీ ఓడించి తిరిగి అధికారంలోకి రాగలుగుతామని చెప్పి కూడా కేసీఆర్ భావించారు. ఈ నేపథ్యంలోనే ముందుగా లిస్టు ప్రకటించడానికి ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల జాబితా, ఎవరైతే రాబోయే ఎన్నికల్లో పోటీలో ఉంటారో వారి జాబితా మరి కొద్ది క్షణాల్లో విడుదల కాబోతుంది. కేసీఆర్ బీఆర్ఎస్ భవన్ కి వచ్చిన తర్వాత వెంటనే ఆయన మీడియాతో మాట్లాడి ఆ తర్వాత అభ్యర్థుల జాబితాను అయితే ప్రకటించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక ఉత్కంఠత వాతావరణం అయితే ఇప్పుడు బీఆర్ఎస్ భవన్ ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎంతో మంది ఆశలు పెట్టుకున్నారు, ఊహాగానాలు అయితే వచ్చాయి, మీడియా కథనాల ద్వారా ఊహాగానాలు వచ్చాయి, కొంతమందికి సమాచారం అందాయి. కానీ అధికారికంగా సీఎం చేతుల మీదుగా విడుదల కాబోయే అభ్యర్థుల లిస్ట్ లో ఎవరి అదృష్టం ఎలా ఉందనేది కూడా పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. శేషభిదేశం, బీఆర్ఎస్ భవన్, హైదరాబాద్.